ప్రతి చోట కూడా నా పేరు రావడం అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం 213,000 మంది పైచిలుకు ఎవరైతే అందులో ట్రైనింగ్ పొంది ఈరోజు దాదాపుగా 70 నుంచి 80 వేల మంది ఉద్యోగాలు పొంది అనేక కంపెనీల్లో పనిచేస్తున్నారో, ఎలాగ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళు స్థాపించుకున్నారో, వాళ్ళందరికీ కూడా అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ మొత్తం అంతా ఒక స్కామే, ఆ సర్టిఫికెట్లు కానీ ఇవి పనిచేయవు అన్నటువంటి ఒకదాన్ని చెప్తున్నారు. సిమెంట్స్ తోటి అసలు ఒప్పందమే జరగలేదని చెప్తున్నారని ఆయన చెప్తే, అక్కడ ట్రైనింగ్ జరిగింది, ఎక్విప్మెంట్ అంతా ఉంది, సాఫ్ట్వేర్ వచ్చింది, కానీ 241 కోట్లు బయటికి వెళ్ళిపోయాయి. ఆ 241 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. సో వాటి గురించే ఈ విచారణ, అందుకే అరెస్ట్ చేశాం, 13 చోట్ల సంతకాలు పెట్టారు కాబట్టి అని చెప్పడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య కూడా నిజంగా చాలా నవ్వు వచ్చింది. రెండు ప్రెస్ మీట్లు చూసిన తర్వాత జాతీయ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి మన వాళ్ళు నిజంగా దీనికి గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీలో తీసేశారు ఇద్దరు అధికారులు అంటే వాళ్ళకి జంట కవులు అని కూడా పేరు పెట్టారు. అంటే ఇది నేననే మాట కాదండి, మళ్ళీ డెరిగేటరీ కామెంట్ అనుకుంటారు పనవాల సుధాకర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే సంజయ్ గారు కావచ్చు. ఇది ప్రతిపక్షం వారు మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ, మిమ్మల్ని జంట కవులుగా అభివర్ణిస్తూ ఢిల్లీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు జాతీయ మీడియా అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పకుండా అని చెప్పి. సో అసలు ఇందులో వాస్తవాలేంటి? ఒక పక్కనేమో అనూహ్యమైన మద్దతు ప్రతి ఒక్కళ్ళ నుంచి లభిస్తోంది చంద్రబాబు నాయుడు గారికి, అసలు ఇందులో ఎటువంటి స్కామ్ జరగలేదు అని అందులో ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగి ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్లో పాల్పంచుకున్నటువంటి సుమన్ బోస్ ఆయన పేరుకి సంబంధించి కూడా ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి డిబేట్, నిన్న నైట్ కూడా జరిగినటువంటి డిబేట్లో స్పష్టంగా చెప్పింది ఆయనకి 2 పేర్లు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు ఒకటి, ఆయన సర్టిఫికేట్ల మీద లేదంటే బ్యాంక్ అకౌంట్స్కి ఇచ్చినటువంటి నేమ్ ఒకటి ఉండకూడదా అంటే వైసీపీ నేతలు అలా కూడా ఉంటాయా అని ఎద్దేవా చేశారు. కాకపోతే ఇవాళ పొద్దున్న ఆయన చెప్పిన దాన్ని బట్టి జరిగింది ఏంటంటే నేను చెప్పిందే నిజమైంది, రైట్? దాని తర్వాత ఇక చాలా చెప్పారు ఆ డబ్బులు చంద్రబాబు నాయుడికి చేరాయా అంటే మాకు తెలిసినప్పుడు మేము మీకు చెప్తాం అన్నారు. ఈ ఒక్క పాయింట్లోనే అసలు కేసు అనేది ఉందా, ఇది రాజకీయ కక్షలా లేదంటే నిజంగానే స్కామ్ జరిగిందా, అక్కడ దాకా వెళ్ళి ఈరోజు పరువు పోగొట్టుకుని రావడం ఎందుకు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇవాళ డిబేట్లో అంశం మాట్లాడుకోవాల్సింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చింతాడ రవికుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు, ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. ముందుగా మీరు చెప్పండి, యాజ్ అన్ అనలిస్ట్ కింద ఈ ఓవరాల్ దీనికి సంబంధించి ఇవాళ జరిగిన 2 ప్రెస్ మీట్లు సారాంశాన్ని తీసుకుంటే చాలా క్లియర్గా ఏం స్పష్టం అవుతుంది ప్రజలకి? ఒకటి, సీమెన్స్ మాజీ ఎండి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడంటే ఆయన అక్కడ ఉన్నారు, అక్కడ ప్రెస్ను అడ్రస్ చేశారు. ఎస్ రవికుమార్ గారు, ఒకసారి మీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి. కాన్స్టిట్యూషన్ క్లబ్లోనే పత్రికా విలేకరుల్ని, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాని అందరినీ కూడా ఆహ్వానించి క్వశ్చన్స్ను కూడా ఇన్వైట్ చేసి సమాధానాలు చెప్పారు. ఎందుకంటే ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. సీమెన్స్తో ఒప్పందమే లేదు, త్రైపాక్షిక ఒప్పందం లేదు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన వాస్తవాలను వెల్లడించడానికి పెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు డీజీ, అదనపు అడ్వకేట్ జనరల్ మొన్న హైదరాబాద్లో పెట్టారు, ఇవాళ ఢిల్లీలో పెట్టారు. పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిఐడి అధికారులు ఎక్కడికైనా పోయి అవినీతి మూలాలను వెలికి తీయడానికి వెళ్ళి పరిశీలనలు చేయొచ్చు, అధ్యయనం చేయొచ్చు, అది వాళ్ళ బాధ్యత కూడా. ఏ రాష్ట్రానికైనా వెళ్ళచ్చు, దాని మూలాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడికల్లా వెళ్ళచ్చు. కానీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ఎందుకు పోతున్నారు? వాళ్ళ యొక్క విశ్వసనీయతనే ఇది ప్రశ్నార్థకం చేస్తున్నది. అలాగే కోర్టులో రిప్రజెంట్ చేసి సిఐడి తరఫున వాదనలు వినిపించాల్సినటువంటి అదనపు అడ్వకేట్ జనరల్ పత్రికా విలేకరుల సమావేశం ఇవాళ బయట రాష్ట్రాలకు వెళ్ళి ఢిల్లీ రాజధానికి వెళ్ళి పెట్టాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది?
ఇది వారి బాధ్యతల్లో అంతర్భాగమా కాదని నేను భావిస్తున్నాను. వాళ్ళు ఆ విధంగా బయటికెళ్లి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారంటే రాజకీయ ప్రయోజనాలను అర్థిస్తున్నటువంటి పాలక పార్టీ ప్రయోజనాల కోసమే వెళ్ళినట్లుగా ఒక పౌరుడుగా నేను భావిస్తా ఉన్నాను. ఆ పని వాళ్ళు చేసి ఉండకూడదు. రెండవది, ఢిల్లీలో పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశం సెలెక్టెడ్గా తెలుగు టీవీలు కానీ పత్రికా విలేకరులను కానీ అక్కడికి ఎవరిని పిలవలేదు. అక్కడే దొల్లతనం బయటపడుతుంది. ఎందుకోసం, ఎందుకు వాళ్ళని పిలవలేదు? వాళ్ళు చెప్పచ్చు, హైదరాబాద్లో పెట్టాం కదా అని. మరి హైదరాబాద్లో పెట్టిన వాళ్ళు, పెట్టినప్పుడు పిలిచిన వాళ్ళు ఢిల్లీ రాజధానిలో ఎందుకు పిలవలేదు? ఇవి నాకు వస్తున్నటువంటి ధర్మ సందేహాలు. రెండవది, కస్టడీ రిపోర్ట్లో ఏం పెట్టారు? 371 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. అందులో జిఎస్టీ 40 కోట్లు పోను, 271 కోట్లు అంటే 330 కోట్లలో 271 కోట్లు దారి మళ్ళిపోయింది డొల్ల కంపెనీల ద్వారా అని పేర్కొన్నారు. కానీ ఇవాళ ఢిల్లీలో ఏం చెప్పారు? 383.80 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు. అందులో 771 కోట్లు వివిధ కంపెనీలకి 4 విడతలుగా విడుదల చేశారు. అందులో 241 కోట్లు దారి మళ్ళిపోయింది అన్నారు. కస్టడీ పిటిషన్ లో 271 కోట్లు అన్నారు. ఇవాళ ఢిల్లీ రాజధాని నగరంలో చెప్పినటువంటి మీడియాకు చెప్పింది 241 కోట్లు. అంటే అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పటికి నంబర్ మారిపోయింది. వై, ఎందుకోసం? ఈ కాకి లెక్కలతో జనాన్ని గందరగోళం చేస్తున్నారా లేదా? మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారా లేదా? మీరు ఒకటి, సీమెన్స్ కు అసలు ఒప్పందమే లేదని చెప్పిన వాళ్ళు మీ ప్రజెంటేషన్ లో సీమెన్స్ కంపెనీకి 58.8 కోట్లు సీమెన్స్ కు చేరింది అని ఇచ్చారు. త్రైమాసిక ఒప్పందం జరగకపోతే సీమెన్స్ కి ఎందుకు డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్? ఎందుకు పంపించారు? అది డిజైన్ ద్వారానే వెళ్ళింది. అది క్లోజ్ టు 100 కోట్ల దాకా ఉందని వాళ్ళ సమన్ బోసే చెప్పారు. చెప్తాం, వీళ్ళు చెప్పిన గణాంకాలని తీసుకున్నాం. డిజైన్ టెక్ ద్వారానే ఇది ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, అది వాళ్ళకు ఇచ్చారు. వాళ్ళు సిమెంట్స్ కూడా 58.8 కోట్లు ఇచ్చారు. మిగిలిన సంస్థలకి డబ్బులు డిస్పర్స్ చేశారు పనులు చేయడానికి. మరి ఒప్పందంలో భాగస్వామి కాకపోతే సిమెంట్స్ కి ఎందుకు డబ్బులు పోయింది? ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? అదే కదా పొద్దున దాని మాజీ ఎండీ చెప్పింది, మేము సిగ్నేటరీనే, త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వాములమే. నేను ఆనాటికి దానికి ఇన్ఛార్జి. అక్కడే కాదు, వివిధ రాష్ట్రాలలో 6 రాష్ట్రాల్లో నేను అమలు చేయించాను. గుజరాత్ ఒప్పందం పైన నేనే సంతకం పెట్టాను, ఆంధ్రప్రదేశ్ ఒప్పందం పైన నేనే సంతకం పెట్టాను. ఆ సంతకాలు పెట్టేటప్పుడు కరెంటు పోతే కొవ్వొత్తులు వెలిగించి మరీ సంతకాలు పెట్టాం. ఇన్ని వివరాలు విలేకరుల ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానం చెప్పారు కదా, తర్వాత కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా. మరి ఆ పని వీళ్ళు చేయగలిగారా? వీళ్ళకి ఆ నైతిక బలం ఎందుకు లేదు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అసలు ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అంటే ఒకటి చెప్పండి సార్, మీకున్న పరిజ్ఞానంలో ఒకటి చెప్పండి. ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదిస్తూ ఒక చాలా సీరియస్ కేసు, దాంట్లో ఉన్నటువంటి వివరాలతోటి సతమతం అవుతూ ఇంకా ఎటువంటి నిజానిజాలు తీయాలి, దానికి ఏ సెక్షన్లో ఇది పెట్టాలి, ఏ కేసు రిఫరెన్స్ ఉండాలి అన్న ఆలోచనలో ఉంటారు, కానీ ప్రభుత్వ ప్రతినిధి కింద బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందా? నేను అదే కదా దానికే అభ్యంతరం తెలియజేశాను మొదటనే. రెండవది, సిఐడి అదనపు డీజీ ఏం చెప్పారు?
ఎండ్ బెనిఫిషరీ ఇంకా కనుగొనాలి, అంటే లబ్ధిదారుడు ఎవడో కనుక్కోవాలి. ఇంకా కనుక్కోక ముందే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, పొలిటికల్ డిసిషన్స్ చేసిన వ్యక్తి కాబట్టి, డిజిటల్ సిగ్నేచర్స్ కనిపించాయి కాబట్టి మేము ఆయన్ను ముందు 37వ ముద్దాయిగా చేర్చాం. ఆయన్ను ప్రైమ్ అక్యూజ్డ్ గా మళ్ళా ముద్దాయి ఒకటిగా తీసుకొచ్చి పెట్టాం, ఆయన అరెస్ట్ చేసాం, పంపించాం జైలుకి అని అంటారు. అంటే లబ్ధిదారుడు నిర్ధారణ కాకముందే ఏ బ్యాంకుకు పోయిందో, ఎవడి చేతికి డబ్బులు చేరిందో, అది అవినీతి జరిగిందా లేదా అని ఎస్టాబ్లిష్ చేయకుండానే కేసు పెట్టేసి లోపల పెట్టేసాం, ఇప్పుడు వెతుకుతున్నాము ఎక్కడ దొరుకుతుందో అని చెప్పి. అయితే ఒకటి చెప్తున్నారు, సరే మేము కేసు పెట్టింది తప్పుడు కేసే అనుకుందాం, కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయమూర్తి దాన్ని పరిశీలించి మేము ఇచ్చినటువంటి సెక్షన్లు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు చూపించిన తర్వాత రిమాండ్ ఆవిడ విధించారు కదా, అంటే ఇప్పుడు న్యాయమూర్తి తప్పు చేశారని అంటున్నారా అని ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళ వాళ్ళ సమాధానమే న్యాయస్థాన యొక్క విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నది. మేము కేసు పెట్టాం, న్యాయస్థానం ముందు చెప్పాల్సినట్టు చెప్పాం, న్యాయస్థానం జైలుకు పంపించిందని. న్యాయస్థానం అడిగుండొచ్చు కదా ఈ వివరాలని, అంటే ల్యాబులు ఉన్నాయా లేదా, క్లస్టర్స్ ఉన్నాయా లేదా, అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ఎన్ని ఇది టీవీలు ఉన్నాయి, ఎంతమంది శిక్షణ ఇస్తున్నారు, ఎంతమంది శిక్షణ పొందారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎప్పుడెప్పుడు డబ్బులు విడుదలైంది, అవి ఇప్పుడు ఎవరికైనా డబ్బు దొరికిందా లేదా అని అడగాల్సింది కోర్టు కదా. ఆ కోర్టు అడగకపోతే మమ్మల్ని అడుగుతారేంటి అని అనడం అంటే వీళ్ళు, అంటే కోర్టును తప్పులు పడుతున్నది ఎవరు, సిఐడి వాళ్ళు అడ్వకేట్ జనరల్ తప్పు పడుతున్నారని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. రైట్ రవికుమార్ గారు. సో ఓవరాల్ గా రెండు ఈరోజు రెండు ప్రెస్ మీట్లు జరిగాయి. ఒకటేమో మీరు ఖచ్చితంగా ఆయన అంతా వచ్చి చెప్పిందంతా కూడా అబద్ధమే, అంతకు మించి ఏం లేదు, ఏదో ఒక ఎల్బీ కోసం బయటకు వచ్చి మాట్లాడాడు అంటారు. మా ప్రతినిధులు ఎవరైతే వెళ్ళారో ప్రభుత్వం తరఫున వెళ్ళినటువంటి వాళ్ళే నిజంగా అక్కడ మాట్లాడారు అంటారు. కానీ వెళ్ళినటువంటి అడ్వకేట్ జనరల్ గారు కావచ్చు, లేదంటే సిఐడి సంజయ్ గారు కావచ్చు, నేషనల్ మీడియాకి సమాధానం కూడా సరిగ్గా చెప్పలేకుండా వాళ్ళని ఆపి మధ్యలో